ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మీనరాశి వారికి ఆర్థికంగా ఇబ్బందికరమైన కాలం గోచరిస్తుంది. చేసిన అప్పులు, రుణాలు, వాటి మీద కట్టాల్సిన వడ్డీలు తలకు మించిన భారం అవుతుంది. ప్రతి విషయంలో కూడాను పక్కన ఉన్నవాడు చిలక్కి చెప్పినట్టు చెప్పినా మీ అభిప్రాయాలు మార్చుకోరు. ప్రయోజనం ఉన్న వ్యక్తులా లేరా అనేటువంటి ప్రామాణిక పక్కన పెట్టి గాల్లో దీపం పెట్టి దేవుడు అని ఇదే భారం అంటాం. అనేక రకాల కోరికలు పెట్టుకొని ఏ రకమైనటువంటి ప్రాక్టికల్ వర్క్ చేయకపోవటం, సరైన ఫలితాలు రాలేదని, ఎదుటివాడు గుర్తించలేదని బాధపడటం, ఇవన్నీ కూడా మీ స్వయంకృత అపరాధాల, దేవుడు పెట్టినటువంటి బాధల మీరే ఆలోచన చేసుకోవాలి. అదే కోణంలో ఎంతగా కష్టపడ్డా కానీ అభివృద్ధి చెందినటువంటి భూముల విషయంలో, రియల్ ఎస్టేట్ వ్యాపారం విషయంలో కొంత వెనకం చేస్తారు. ఈ వారం మాత్రం కొంత ముందంజలో ఉంటుంది. సానుకూలమైన వాతావరణాన్ని మీరు పొందగలుగుతారు. ఏమీ దోషం, ఏమీ ఇబ్బంది లేదు. అదేవిధంగా నూతనమైనటువంటి సినిమాలు కొనుగోలు చేయటం, లేదా వాటికి ఫైనాన్స్ చేయటం, ఇలాంటి వాటి గురించి ఆలోచన చేస్తారు. అందులో కొన్ని ప్రయోజనాలు పొందగలుగుతారు. అదేవిధంగా మోటార్ వెహికల్స్ ఫైనాన్స్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడేప్పటికీ అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించగలుగుతారు. రాజకీయ పార్టీ మారాలనే నిర్ణయం తీసుకొని అది మానుకొని ఉన్న రాజకీయ పార్టీలోనే యాక్టివ్గా మనం ఏ పని చేయకుండా ఉందాం అనే నిర్ణయం తీసుకుంటారు. ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని మీరు సముదాయించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. ఎదుటివాళ్ళు నమ్మించి వాడుకొని వదిలేయటం అనేది మీకు జీర్ణంగాని విషయం. మళ్ళీ బయటికి చెప్పుకోవడానికి మళ్ళీ బాధ, వాళ్ళ గురించే పొగుడుతారు. ఇలాంటి వాటి వల్ల దగ్గర వాళ్ళు కూడా దూరమైన సంఘటనలు చాలా ఉన్నాయి. మరి వాళ్ళందరినీ దగ్గర చేసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఆలోచన చేసి జాగ్రత్తగా నిదానంగా నిర్ణయాలు తీసుకోండి. నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకోండి. ఏది నాకు లాభం, ఇది నాకు నష్టం అనే విషయం మీకంటే బాగా మరి ఎవరికి తెలియదు. కనుక మీరే జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. గ్రహగతులు ఈ వారం అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు విద్యాపరమైన విషయాల్లోనూ, కళా సాహిత్య రంగాల్లోనూ, క్రీడల్లోనూ చక్కగా రాణించి మంచి ప్రఖ్యాతిని సాధించగలుగుతారు. మానసికమైన సంతోషం, సంతృప్తి కలుగుతుంది. మీడియా పరంగా మంచి ప్రచారం వస్తుంది. మీరు చదువుకుంటున్నటువంటి లాంగ్ టర్మ్ కోచింగ్ ఏదైతే ఉందో అది మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు మీ ఇష్టమైనటువంటి దేవతకి సుమంగళి పసుపు జలాలతో అభిషేకం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా త్రిశూలతోటి పొగవేయండి. అన్ని రకాల సమస్యలకి దూరంగా ఉంటారు. త్రిశూలు అత్యంత శక్తివంతమైంది. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశి వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను.